హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక సేవింగ్ అకౌంట్ స్కీమ్ గురించి అండి పీపీఎఫ్ అకౌంట్ అండి పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఈ పీపీఎఫ్ అకౌంట్ని మనం బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఓపెన్ చేసుకోవచ్చండి ఒకవేళ మనం బ్యాంక్లో కనుక ఓపెన్ చేసినట్టయితే దీన్ని పోస్ట్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అలానే మనం పోస్ట్ ఆఫీస్లో కనుక ఓపెన్ చేసినట్టయితే బ్యాంక్కి ఓ మార్చుకోవచ్చండి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ అండి ఎందుకంటే ఇది గవర్నమెంట్ స్కీమ్ దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ గా ఇది చేంజ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ క్వార్టర్ కి ఈ అకౌంట్ ని మనం కేవలం హండ్రెడ్ రూపీస్తో ఓపెన్ చేసుకోవచ్చండి అలానే దీంట్లో ఒక ఇయర్ కి మినిమం ఫైవ్ హండ్రెడ్ అనేది మనం డిపాజిట్ చేయాలండి అలాగే ఇందులో మ్యాక్సిమం వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు డిపాజిట్ చేసుకోవచ్చు ఒక ఇయర్ వచ్చేసి మనం ట్వెల్వ్ టైమ్స్ మాత్రమే డిపాజిట్ చేసుకోవచ్చు అండి ఈ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవడానికి ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదండి ఏ ఏజ్ వాళ్ళైనా ఓపెన్ చేసుకోవచ్చు ఒకవేళ మనం మైనర్కి కి కనుక ఓపెన్ చేస్తున్నాం అయితే గార్డియన్ని పెట్టి ఓపెన్ చేసుకోవచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ట్వెల్వ్ టైమ్స్ అని చెప్పాను కదండి మీరు ఎవ్రీ మంత్ పే చేద్దామని అనుకున్నారనుకోండి ఆ మంత్లో ఫిఫ్త్ లోపలనే పే చేయడం బెటర్ అండి ఎందుకంటే అలా పే చేసినట్టయితే ఆ మంత్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది ఈ పీపీఎఫ్ అకౌంట్ యొక్క టెన్యూర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఇది లాక్ ఇన్ పీరియడ్ లాగా ఉంటుందండి ఫిఫ్టీన్ ఇయర్స్కి ఓపెన్ చేసుకోవచ్చు ఒకవేళ కనుక మీరు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత కూడా దీన్ని కంటిన్యూ చేసుకోవాలంటే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్లాక్లో కంటిన్యూ చేసుకోవచ్చు అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయాక కూడా కంటిన్యూ చేసుకోవాలనుకుంటే ట్వంటీ ఇయర్స్ వరకు అలా ఉంచుకోవచ్చు అన్నట్టు ఈ పీపీఎఫ్ అకౌంట్లో మెయిన్ బెనిఫిట్ వచ్చేసి ఇది సెక్షన్ ఎయిటీ కింద ఈ ఎందులో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది ట్యాక్స్ డిడక్షన్లో చూపించుకోవచ్చండి ఈ పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద మనం లోన్ అనేది తీసుకోవచ్చండి అది నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పీపీఎఫ్ అనేది ఫిఫ్టీన్ ఇయర్స్ లాకిన్ పీరియడ్ అని చెప్పాను కదండి కానీ దీంట్లో మనం పార్షియల్ విత్డ్రావల్ కూడా చేసుకోవచ్చు కొన్ని కండిషన్స్లో అదనేది మనం ఫోర్త్ ఇయర్ తర్వాత అంటే ఫిఫ్త్ ఇయర్లో చేసుకోవచ్చు అండి మ్యాక్సిమమ్ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనం విత్డ్రా చేసుకోవచ్చు ఈ పీపీఎఫ్ అనేది ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ అండి అంటే ఎగ్జెంప్ట్ 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 దీని మీనింగ్ ఏంటంటే మనం పీపీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అనేది ట్యాక్స్ ఫ్రీ అలానే దాని మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే ఉంటుందో ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ అనేవి కూడా ట్యాక్స్ ఫ్రీ అండి ఈ టేబుల్లో నేను ఒకవేళ మనం ఒక ఇయర్కి టెన్ థౌజండ్ డిపాజిట్ చేసినట్టయితే ఫిఫ్టీన్ ఇయర్స్కి ఎంత అనేది మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది అలానే దానిపైన ఎంత లోన్ తీసుకోవచ్చు ఎంతవరకు విత్డ్రావల్ అలో చేస్తుంది అనేది రాసానండి ఒకవేళ మీరు గనక టెన్ ఒకేసారి కట్టలేమనుకుంటే బ్యాంక్లో రికరింగ్ డిపాజిట్లో ఎలా అయితే మంత్లీ మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటామో అలానే దీంట్లో కూడా చేసుకోవచ్చండి మంత్కి ఒక థౌజండ్ రూపీస్ పక్కన పెట్టినట్టయితే ఇలా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది మనకు ఇలా మీ శాలరీ నుంచి ట్యాక్స్ కట్ అవుతున్నట్టయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ అండి ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో బ్యాంకులో ఉన్న ఇంట్రెస్ట్ రేట్ కంటే ఈ పీపీఎఫ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి